అమ్మ సార్ ఎప్పుడన్నా ఇంటికి వచ్చి ఇట్లా సిమ్మ చేసినప్పుడు ఒక్కసారన్న తలిపాయనక ఇల్లవాడి కానీ మంచం కిందికి వెళ్తే సప్పుడు చేసిన భయపెట్టిండి ఎప్పుడన్నా నేను ఏముండదు ఇంటికాడ సాముంటాడు సప్పుగా నిన్ను ఏం భయపెట్టలేదా మీ ఇంట్లో అసలు నువ్వు ఎప్పుడన్నా భయపెట్టినావమ్మ సార్ను నేను ఎలా అంటే ఇంట్లో నేను దయ్యం అందుకంటే నన్ను చూస్తే అందరు భయపడతారు నేను ఎవరైనా చూసి భయపడ్ సో దయ్యం సినిమా చేయడానికి కారణమే నేనే కదా నేను పిల్లలు ఇంట్లో మన అందరికి ఇలాంటి సినిమా చూడడానికి చాలా ఇష్టం సో అప్పుడు చూసారు ఆయన సరే పిల్లలు ఇంట్లో లేడీస్ అందరూ ఈ సినిమా చూస్తున్నారు అని చెప్పేసి ఇది తీశారు కానీ ఆయనతో అడిగితే ఆయనే అదే చెప్తారు నా ఇంట్లో పెద్ద దయ్యం నా భార్య ఉంది సో నేను దయ్యం చూసి ఆ మోహన్కి ఎప్పుడు తేన్లం దయ్యం లెక్కనే కనబడతా బయట వాళ్ళు అందరూ అల్లం పేన్లా అట్లా కనబడతారంట ఓ సార్ రాకపోయి లేకపోతే అడుగుతుంటే సార్ని వాడుకోవాలి కాదమ్మా ఎవరికైనా అట్లనే ఉంటది మా వెంకటాయట్ల నేను ఎవ్వర భయపడినా భయపడకొని మా అది ఉండాలి అలాంటి ఉండాలి ఇంట్లో అలా ఉంటే ఇల్లు బాగుంటుంది మంచి పని చేసినావమ్మ ఇంత సినిమా చేయించిండ్రు సారు మొదలు శివం సినిమా చేసిండు కమలాసన్ సార్ అరుణాచలం సినిమా చేసిండు రాజనీకాంత్ సార్ కత్త పెద్ద పెద్ద సినిమాలు చేస్తుండే కదమ్మా ఇప్పుడు చేసిన సినిమా కూడా పెద్ద సినిమాని కానీ ఎందుకు ఇట్లా దయాల సినిమా ఏంటో పడ్డాడు సారు దయాలు కాదు ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా మీకు మధ్యలో వేరే సినిమా అని చేస్తున్నారు ఆయన కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఐ థింక్ ఇట్స్ బిన్ వర్ త్రీ ఇయర్స్ సిన్స్ యూ డెడ్ అది లాస్ట్ దయ్యం సినిమా చేసినప్పుడు త్రీ ఇయర్స్ అయింది మూడు వర్షం అయింది తర్వాత ఇప్పుడు తీస్తున్నారు ఆయన అప్పుడు చంద్రకాలకి ఇట్లా సార్ ఏది చంద్రకాల అన్సిక్ ఉంటుంది అండ్ల దట్ వాస్ ఓ అరణ్మనై ఫస్ట్ హన్సిగా చేసినది సిద్ధు అను సిద్ధి అరణ్మనై వన్ అండ్ టూ సిద్ధార్థ 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 సో అదే నేను సర్చ్ చేశారు అదే కానీ అది మధ్యలో వేరే సినిమా చేశారు కదా తియా వలి కుమార్ తమిళ్లో అన్ని సినిమా చేశారు కానీ ఇట్లా ఈ దయాల సినిమా ఏంటైతే మెల్లగా ఒక తోవ పెట్టిండు అప్పుడు అప్పుడు చేస్తారు ఎప్పుడైనా కాదు అది ఉంది అదేనే చెప్పా ఈ సినిమా అయితే సక్సెస్ఫుల్ ఫామ్ లా కదా మీకు డబ్బు ఇంటికి వస్తుంది ఈ పొద్దు రేపు దయ్యాల సినిమాలు అంటే చిన్న పొరలు కడుగుని చూస్తున్నారు కూడా భయపడతలేరు ఏమంటారు డెవిల్ మూవీ డెవిల్ మూవీ అనుకుంటూ కూర్చుంటున్నారు అలా ఓ ఓటీ వచ్చింది కదమ్మ ఇప్పుడు ఇప్పుడు పొద్దుగాల లేచుడు ఏమంటారు ఇక్కడ ఎడకాలం సెలవులు ఇచ్చిండ్రు మాకు మీ గిట్లు ఇచ్చిండొచ్చు ఏమంటారమ్మా ఎడకాలం సినిమాలు ఏమంటారు వీళ్ళు ఆ సమ్మర్ హాలిడేస్ అంటే పొరలకందరికి అందరికి సమర్ హాలిడేస్ వచ్చినాయి ఇక వచ్చుడు పొద్దుగాల టిఫిన్ తినుడు టీవీ పెట్టుకున్నాడు దయాల సినిమాలు చూసాడు ఏ నడుస్తున్నది ఎవరు ఇంట్లో చూడు ఏం చేస్తున్నారు ఇంట్లో కూర్చుని చూడకండి థర్డ్ మే థియేటర్ కి వెళ్ళాలి థియేటర్ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి ఇంట్లో వేడి తట్టుకోకుండా ఏసీగా హ్యాపీగా కూర్చొని చూడొచ్చు